శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఎన్టీఏ టీడీపీ అనేది పూర్తిగా కనుమరుగే పరిస్థితిలో ఉంది మేడం. ఎట్లాగంటే మేడం, ఇప్పుడు ఎన్టీఏ రామారావు గారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక ఇదైన భావంతో టీడీపీ ప్రభుత్వాన్ని పార్టీ పెట్టి 6 నెలల్లోనే టీడీపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అవునండి. అటువంటి గొప్ప మహానటుడు, గొప్ప నాయకుడు, అటువంటి ఆయన ఆశయాలకి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మేడం? లాస్ట్ ఎలక్షన్ లో అదే కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కయ్యి సోనియా గాంధీ దగ్గర మోగరెళ్ళి పార్టీ పతనాన్ని అతనే కొని తెచ్చుకున్నాడు మేడం. ఇవాళ కొడుకు అన్నారు, కొడుకు మేడం ఒక ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేసి గెలిచిన మనిషి కాదు. అటువంటి మనిషి ఏకంగా ఎమ్మెల్సీ ఇచ్చి 2 పదవులు మంత్రి పదవులు ఇచ్చారు. లాస్ట్ కి ఎమ్మెల్యేగా పోటీ చేసి వారి మీద దానితో ఓడిపోయారు. ఏదైనా మేడం, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు అట్లా వస్తే ఈ యూత్ అంతా కూడా ఇవాళ ఎట్లా ఉందంటే, రాజశేఖర రెడ్డి గారు కుమారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యూత్ ఫాన్ తోటి ప్రజల్లో మమేకమై లాస్ట్ 2014లో 2% మేడం ఓడిపోయింది. ఆ 2% ఓడిపోయినప్పుడు అప్పుడే కన్ను తెరవాలి చంద్రబాబు నాయుడు గారు, నేను ఆల్రెడీ ఓడిపోయి గెలిచాను అన్న భావంతో ఉండి ప్రజలకి దగ్గరయ్యి ఇంకా మంచి పనులు చేసినట్టే మళ్ళా 2019లో కూడా టీడీపీ రావడానికి అవకాశం ఉండేది మేడం. చంద్రబాబు నాయుడు గారు మనకు 10 సంవత్సరాలు రాజధాని, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉంది అని మనకి కేంద్రం చెప్పినా గానీ ఓటుకు నోటంలో దొరికిపోయి హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. మరి ఇవన్నీ ప్రజలు ప్రతి ఓటర్ గమనిస్తారు. థ్యాంక్స్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ చూద్దాం. భక్తర్ గారు మాట్లాడుతున్నారు. నమస్తే భక్తర్ గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి భక్తర్ గారు. మేడం మాకు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి మేడం. జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి. ఎందుకండి? ఎందుకంటే మేడం చంద్రబాబు పరిపాలన బాగుంది, వీళ్ళంతా కలిసికట్టుగా పనిచేసి మాకి మళ్ళీ మాకి ఇంకా 20 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి కావాలని, మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మేడం. వీళ్ళంతా కలిసికట్టుగా జూనియర్ ఎన్టీ రామారావుకు ఒక ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ లేదు కదా అని అంటున్నారండి కొంతమంది కాలర్స్. మీరు దాని గురించి ఏమంటారు భక్తర్ గారు? ఆయన మేడం, ఆయన ప్రచారం చేస్తే ప్రతి ఊరు ప్రతి ఊరు కార్యకర్తలు కూడా ఆయన ఎందుకంటే మేమంతా మేము నడుస్తాం మేడం. నడిచి మేము తెలుగుదేశం పార్టీకి మళ్ళా వచ్చేది, మేము తెలుగుదేశం పార్టీ వచ్చేటట్లు మేము చేస్తాం మేడం. మేము అది మాకు తెలుసు మేడం. ఓకే భక్తర్ గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ జయరామ్ గారు ఉన్నారు.